ఈరోజు డిక్కీ గురించి మనం యొక్క ఫ్యూచర్ ఏందంటే ఇది కేవలం ఏ 10 సంవత్సరాల కోసమో 20 సంవత్సరాల కోసమో పెట్టినటువంటి సంస్థ కాదు ఇది భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి పాత్రని భవిష్యత్తులో డిక్కీ పోషించబోతుంది అని చెప్పి నేను మీ అందరికీ నేను చెప్తా ఉన్నా ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం ఎవరు కూడా ఊహించలేదు ఈ యొక్క డిక్కీ సంస్థ ఇంత ఎదుగుదల అవుతదని చెప్పు డిక్కీ కార్యక్రమానికి సాక్షాత్తు ప్రధానమంత్రి అదే విధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటెండ్ అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు ఈ 15 సంవత్సరాలలో సాధించింది కొంతే కానీ ఇంకా భవిష్యత్తులో మనం సాధించబోయేది చాలా బ్రహ్మాండమైనటువంటి విజయాలు మన ముందు ఉన్నాయి ఆ విజయాలన్నీ కూడా దాన్ని ఆకలింపు చేసుకోవాలి దానికి ఓనర్స్ మనం కావాలి ఆ విజయానికి ఓనర్ మనం కావాలి ఆ విజయంలో మనం ఇప్పుడు ఒక రామ మందిరం కట్టడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక ఇటుక తీసుకుపోయాడు ఆ ఇటుక తీసుకుపోయి ఆడ ఏడవరేస్తారనేది దానికి అనవసరమైన విషయం కానీ ప్రతి ఇంటి నుంచి ఒక ఇటుక తీసుకెళ్ళి అదొక ఉద్యమం చేశారు అట్లనే ఇవాల డిక్కీ కూడా ప్రతి దళిత ఇంటి నుంచి ఒక మన యొక్క వ్యాపారస్తుని తయారు చేయాలి ఆ చిన్న వ్యాపారస్తుడో పెద్ద వ్యాపారస్తుడో తర్వాత విషయం వాడికి శక్తి సామర్థ్యము అవగాహనను బట్టి వాడు ముందుకు వెళ్తాడు కానీ మన యొక్క మిషన్ మన యొక్క ఉద్యమము కేవలం ఆర్థిక ఉద్యమం మనం ప్రారంభించినాము 15 సంవత్సరాల్లో ఒక స్థాయికి వచ్చినాము ఇక్కడి నుంచి మనం ఇంకా వేరే స్థాయికి మనం పోబోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటాను ఈ దేశంలో అత్యంత పెద్ద వ్యాపార సంస్థ సిఐఐ అది 127 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది అదే విధంగా రెండవ అతిపెద్ద సంస్థ ఫిక్కి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అది 92 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అదే విధంగా అసోచామ్ అనేటటువంటి సంస్థ 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈరోజు నేను గర్వంగా చెప్తాను ఈ మూడు సంస్థల తర్వాత పెద్ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవరిదయ్యా అంటే అది డిక్కీగా ఈరోజు భారత ప్రభుత్వము మనకి గుర్తించింది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అంటే మనం ఒక 100 సంవత్సరాల 120 సంవత్సరాల సంస్థతో పాటు ఈరోజు 15 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి బిడ్డ వాళ్ళతో పాటు కూర్చుంటుందంటే దీని వెనుక మరి మిలింద్ కాంబ్లే గారు కానీ అదేవిధంగా ఆయన ఉన్నటువంటి టీంలో ఉన్నటువంటి మేమందరం కూడా చేసినటువంటి కృషి ఎంతనో మీరు గ్రహించాల్సిందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మనం ఎప్పుడైతే చరిత్రను సృష్టించినప్పుడు చాలా రకాలైనటువంటి ఛాలెంజెస్ వస్తాయి ఆ ఛాలెంజెస్ని మనము ఒక సరియైనటువంటి విధంగా దాన్ని ఎదుర్కొంటేనే సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈరోజు మన ఈ కోవిడ్ లేకుండింటే నేను ఢిల్లీలో ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నో ఆ ఢిల్లీ ప్రాజెక్టు మొత్తం భారతదేశంలో ఒక పెద్ద ఐటెంగా మారేటటువంటి పరిస్థితి ఉండే ఈ కోవిడ్ వల్ల కొంచెం దానికి బ్రేక్ పడ్డది ఆ విషయం ఏందయ్యా అంటే మొట్టమొదటిసారిగా ఒక సఫాయి కర్మచారి ఫుట్ పాత్ మీద ఉండేటటువంటి ఒక 20 మంది వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయబోతూ ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మనం హైదరాబాద్లో చేసినటువంటి ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా ఢిల్లీలో చేసినటువంటి ప్రాజెక్టులో మొత్తం 330 మందిని మనం మెంటరింగ్ చేసినాం ఆ 330 మందిలో సుమారు 285 మంది మొట్టమొదటిసారిగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేసినారు అంటే ఒక టేకర్ నుంచి మనం గివర్గా మారినాము ఇది భారతదేశంలో పెద్ద రెవల్యూషన్ మేము ప్రభుత్వాలతో కూడా చెప్పేది అదే మాకు ఇంకా 2 రూపాయల కిలో బియ్యాలు డబుల్ బెడ్రూమ్లు కళ్యాణ లక్ష్మిలు ఇక ఇంతకుముందు వరుణ్ గారు చెప్పినట్టు రిజర్వేషన్లు ఇవన్నీ మాకు వద్దాయా మమ్మల్ని ట్యాక్స్ పేయర్ కావాలి ఏం చేస్తావు చెప్పు ఐ వాంట్ టు బికమ్ ఏ ట్యాక్స్ పేయర్
నాకు ఉద్యోగాలు అద్దు నేను ఉద్యోగాలు ఇచ్చేవానిగా ఎదగాలి ఏం చేస్తావో చెప్పు మనం ప్రభుత్వంతో ఈ డైరెక్షన్ లో మనం మాట్లాడినప్పుడు అది కమ్యూనిటీలో చైతన్యం ఉంటది అదే విధంగా ఎవరైతే గవర్నమెంట్ ని నడిపిస్తా ఉన్నారో నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తది ఎందుకంటే మేము ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు చాలా విషయాల్లో మమ్మల్ని కొన్నిసార్లు అధికారులు అవహేళన చేస్తారు అంటే మేము వెంచర్ క్యాపిటల్ ఫండ్ 15 కోట్లు కావాలి 15 కోట్ల ఇండివిడ్యువల్ ఫండింగ్ కావాలంటే నవీన్ ఏం దమాకుండి మాట్లాడుతురా మీరు లేకుండా మాట్లాడుతురా ఎవరు వస్తారా ఎస్సీ ఎస్టీలలో 15 కోట్ల పెట్టుబడి తీసుకునేటోళ్ళని చెప్పి మమ్మల్ని అవహేళన చేశారు అధికారులు కానీ ఈ రోజు ఆ వెంచర్ క్యాపిటల్ ఫండ్ లో 200 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అంటే మేము చెప్పినప్పుడు నవ్విన వ్యక్తులు ఈ రోజు మొత్తం లైన్ కట్టిండ్రు జనాలు అక్కడ తీసుకోవడానికి అండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా మరి రాహుల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి సురేష్ నాయక్ వీళ్ళందరూ కూడా సీఎం ది ఏదైతే ఎంపవర్మెంట్ సీఎం ఎస్టీ ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్ లో 50 కోట్లు ఇచ్చేసి 100 మందిని తయారు చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు అది ఎట్లుండాలి ఏందని మమ్మల్ని పిలిచిండే డిస్కషన్ పిలిచినప్పుడు మేము పోయి వివిధ స్థాయిలో ఫస్ట్ చిన్న అధికారులతో తర్వాత పెద్ద అధికారులతో మేము చాలా దఫాలుగా మాట్లాడినప్పుడు ఇట్లా ఎస్టీస్ నుంచి వాళ్ళకి ఐఎస్బీలో ట్రైనింగ్ ఇవ్వాలి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తే వాళ్ళు మమ్మల్ని ఏమన్నారంటే అంటే ఈ ఎస్టీలు ఐఎస్బీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటారా అన్నారు ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాంగ్వేజ్ని వీళ్ళు అర్థం చేసుకుంటారా ఏం మీరు మాట్లాడుతున్నారో అన్నారు అంటే మీరు సార్ మా దగ్గర కూడా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు మా దగ్గర కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు ఎంతోమంది మేము కమ్యూనిటీలో తిరుగుతుంటాం మాకు అందరికి పరిచయాలు తెలుసు ఎవరెవరు టాలెంట్ ఎంత ఉందో మేము తెలుసు కాబట్టి మాట్లాడుతున్నామంటే వాళ్ళు కొంచెం అవహేళనగా మాట్లాడారు కానీ తర్వాత అప్లికేషన్లు వాళ్ళు ఇన్వైట్ చేస్తే సుమారు 2000 వచ్చినా 2000 అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్ళ క్వాలిఫికేషన్ ఎవరిది కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్కు తగ్గకుండా అందరూ ఐఐటీల్లో ఐఐఎంస్లలో చదివినటువంటి షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి యువతి యువకుల అప్లికేషన్స్ వచ్చినాయి అప్పుడు గవర్నమెంట్ తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలే ఆడ అవకాశాలు ఉన్నాయి 100 వచ్చినటువంటి అప్లికేషన్ 2000 దీన్ని ఎట్లా మనం దీన్ని సెలెక్షన్ చేయాలి అని చెప్పి డిస్కషన్ వచ్చినప్పుడు ఈ సెలక్షన్ ప్రభుత్వం చేయొద్దు ఎందుకంటే ప్రభుత్వం సెలక్షన్ చేస్తే దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఇంటర్ఫియరెన్స్ ఉంటాయి మరి మేము కూడా చేయం ఎందుకంటే మేము చేస్తే కూడా ఈ రాని వాళ్ళందరూ కూడా డిక్కీనే తిడతారు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము అనుభవిస్తున్నాం రోజు వచ్చినోడు పోవుడు దేవుడేరు కానీ రానోడు తిట్టుడు మాత్రం ఖాయం అది గ్యారంటీ స్కీమ్ అది సో ఇవన్నీ ఎందుకంటే మంది ఎక్కువ ఉన్నారు అవకాశాలు తక్కువ ఉన్నాయి కొద్దిమందికి అవకాశం వచ్చేటప్పుడు రాని ప్రతి ఒక్కడు కూడా మమ్మల్ని మా నాయకత్వాన్ని తిట్టడమే కార్యక్రమం ఉంటుంది సో అట్లా ఈ ఇది కూడా అవుతుంది అని చెప్పి మేము ఏమన్నామంటే ఐఎస్బీ వాళ్ళకే ఇవ్వండి ఐఎస్బీ వాళ్ళే ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేస్తారని చెప్పి ఆ యొక్క ప్రాసెస్ని మేము విజయవంతంగా ముగించినాం అదేవిధంగా దాంట్లో చాలా రకాలైనటువంటి తిప్పలు పడి మొత్తానికి సురేష్ నాయ్ గారి యొక్క పర్యవేక్షణలో ఆ యొక్క ఈరోజు నిన్ననే 5 యూనిట్స్ మేము విజిట్ చేసినాం 5 యూనిట్స్ యొక్క సెంటర్స్ చూస్తే ఈ హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ ఏదైతే సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్స్లలో మన వాళ్ళు అసలు మీరు కూడా మీరు పోయి చూడాలి అందరికి లిస్ట్ పంపిస్తారా అంటే ఇది ఎస్టీలకు సంబంధించిన షోరూమా ఎస్టీలకు సంబంధించిన వ్యాపార సంస్థనా అని వాడు ఒకవేళ తెలిస్తే మాత్రం వాడు గుండాగా చచ్చిపోతాడు అట్లా ఒక లేడీ డెర్మా కేర్ క్లినిక్ పెట్టింది అసలు అందులో ఉన్న ఫెసిలిటీస్ చూస్తే మొత్తం ఆమె క్లయింట్స్ సినిమా యాక్టర్లు వస్తారు ఆమె దగ్గర అసలు ఎక్స్ట్రాఆర్డినరీ క్రియేట్ చేసి పెట్టింది అట్లనే రెస్టారెంట్స్ కేక్ దీంట్లో ఇక వీళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో ఈ సారే పెద్ద షెఫ్ తయారయ్యండి ఈయన షెఫ్ కూడా నిన్న ఆయన సెంట్రల్ కిచెన్ కూడా పోయి చూసినాం అసలు హైదరాబాద్లో ఎన్ని బేకరీలు ఉన్నాయో
ఏ బేకరీ కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ తోని మిషనరీ ఉండి అంత నీట్ గా ఆ కిచెన్ ని చూపెట్టే శక్తి ఉన్నటువంటి కిచెన్స్ మాత్రం మొత్తం హైదరాబాద్ లో లేవు ఐ థింక్ ఇండియాలో కూడా లేకుండొచ్చు మొత్తం అంత నీట్ గా చేశారు సో ఇందాక మీరు ఆడ వీడియోలో మన సీఎం గారు అంటారు దళిత ఎంటర్‌ప్రెనర్స్ ఆర్ సెకండ్ టు నన్ అని చెప్పి సో వీళ్ళందరిని చూస్తే ఆయన చెప్పింది కరెక్ట్ అనేదానికి ప్రూవ్ చేయాలి ప్రూవ్ అయిపోతుంది సో అట్లా ఎన్నో రకాలైనటువంటి సక్సెస్ స్టోరీస్ని ఈరోజు మనం డిక్కీ తరఫుకి వెళ్ళి క్రియేట్ చేసినాం మేము ఏం చేసినా మాకు బయట నుంచి ప్రోత్సాహం వస్తుంది కానీ మన కమ్యూనిటీ నుంచి మాత్రము ఒక్కటే తిట్ల వర్షం ఉంటుంది నేను సివరేజ్ క్లీనింగ్ మిషన్లు పెడదాం అందరూ పోదామంటే వేల సంవత్సరాలకి వెళ్ళి అదే సాఫ్ చేసినాం ఇక నువ్వు కూడా అదే వచ్చి అందులోనే దింపుతా అంటున్నావు ఇక నువ్వేంది హ్యాపీకేదాన్ని అంటే ఇప్పటి వరకు నేను ఏ పని చేసినా ఇక ఫస్ట్ తిట్ల దండకం మన దగ్గరికి వెళ్ళే వస్తుంది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహకారం వస్తుంది ఇక కొద్దిమంది ఉన్నది గ్రూప్ సో అట్లా చేస్తున్నాం కాబట్టి ఇలా సక్సెస్ అనేది క్రియేట్ చేయగలం ఒకవేళ సక్సెస్కి ఈ మాటలకి ఈ యొక్క దీనికి ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక్క అడుగు వెనకేసిన ఈరోజు ఈ అచీవ్మెంట్ మేము చెప్పుకునేటోళ్ళం కాదు ఒక దశలో సురేష్ అయితే ఎంత టెన్షన్లోకి వచ్చిందంటే ఎందుకంటే ఒక 100 మంది బాధ్యత తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు వానికి లోన్లు రావడము రాకపోవడము అదేవిధంగా ఆడ కిరాయిలు అడ్వాన్సులు ఇచ్చేసిండ్రు పిల్లలు ఒక్కొక్క సెంటర్ది 100,000 రూపాయలు అడ్వాన్సు ఈడ బ్యాంకు లోన్ ఏమో వస్తలేదు ఆ లోన్ రాకపోతే 3 నెలలు 6 నెలలు అనవసరంగా కిరాయి కట్టడం అయింది ఇక వాళ్ళ జీవితం మమ్మల్ని అందరూ ఈయననే నాశనం చేసినని వాళ్ళు అంటే ఫలితం వచ్చే వరకు అది ఉంటారు కదా డెలివరీ అయ్యేటప్పుడు బాగా తిడతారు డెలివరీ అయినాక పొగుడుతారు అన్నట్టు ఉంటుంది వ్యవహారం అంతా అంటే ఇంతమంది బాధ్యత తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇలా ఎల్పిజీ తీసుకోయినా సివరేజ్ది తీసుకున్నా మున్సిపాలిటీస్ తీసుకున్నా ఈ ఎస్టీ తీసుకున్నా అంటే మీ భారాన్ని పరోక్షంగా అందరం మేము మోసుడే ఇక సక్సెస్ అయితేనేమో ఏం చేసిర్రులే చేసిండ్రు వాళ్ళు కానీ మొత్తం నేనే కష్టపడ్డా అంటారు ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం అసలు డిక్కీ ద్వారానే ఫెయిల్ అయిన పోయి నేను అంట సో ఇవన్నీ నడుస్తుంటాయి కాబట్టి నేను ఈరోజు చాలా గర్వంగా ఉంది 2 ప్రధానమైనటువంటి సెంటర్స్ ఈరోజు మనం స్టార్ట్ చేసుకుంటాం ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సో స్కిల్లింగ్ అనేది అత్యంత ఇంపార్టెంట్ సబ్జెక్టు అది మనకు స్కిల్ అనేది ప్రతి దళితుడికి పుట్టుకతోనే వస్తుంది కాకపోతే ఆ స్కిల్లింగ్ ఇస్ డిఫరెంట్ అంటే మనము ఎవరు అందరం కూడా పని చేసేవాళ్ళం కదా సర్వీస్ రెండర్స్ కదా ఊర్లలో ఎవరైనా కానీ మనం మన డప్పు కొట్టాలన్న స్కిల్ ఉండాలి చెప్పులు చేయాలన్న స్కిల్ ఉండాలి శవం కాల్చాలన్న స్కిల్ ఉండాలి మోరి సాఫ్ చేయాలన్న స్కిల్ ఉండాలి ఇవన్నీ స్కిల్డ్ జాబ్స్ మనమే చేస్తాం కాకపోతే ఆ స్కిల్కి బ్రాండింగ్ లేదు ఆ స్కిల్కి కమర్షియల్ మోడల్ లేదు ఆ స్కిల్కి రికగ్నిషన్ లేదు కాబట్టి మనం ఆ ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయడంలో కానీ లేకపోతే ఈక్వాలిటీగా మనని చూసే పరిస్థితి తెచ్చుకోవడంలో కానీ మనం వెనుకబడుతున్నాం సో ఈరోజు ఈ సెంటర్ ద్వారా ప్రతి ఒక్క పనికి ఒక సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చేటటువంటి గౌరవాన్ని అదేవిధంగా రెవెన్యూని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చేయాలనే ఆలోచనతో ఉన్నామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. సమాంత్ర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.